हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल संध्या किचन एंड टिप्स। इवाला पनीर रोल चेयबोतुन्नानु। इदी मनकु बयट दोरिके लागाने अनिपिस्तुंदी, चाला बागुंटुंदी कूडा। दीनिकि फस्ट मैदा ओक 2.5 कप्पु तीसुकोवाली। तर्वात इप्पुडु अंदुलो 1 टेबल स्पून साल्ट वेसुकोवाली, अलागे चक्कर 1 टेबल स्पून वेसुकोनी मिक्स चेसुकोवाली। इप्पुडु अंदुलो आयिल कूडा वेसुकोवाली 1 टेबल स्पून। తర్వాత పాలు 1 కప్ తీసుకోవాలి। ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా స్మూత్ గా వస్తుంది, తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ గా ఉంటుంది। చక్కెర వేసుకోవడం వల్ల కూడా అంతా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు కూడా వేసుకుంటూ కలుపుకోవాలి, పాలు సరిపోవు కాబట్టి। ఇలానే మొత్తం కలుపుకోవాలి, మనం సేమ్ చపాతీ ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి। మైదా బదులు ఇక్కడ వీట్ ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చు, గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి స్మూత్ గా వచ్చే వరకు। కలుపుకునేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ లో 1 కప్ కర్డ్ తీసుకోవాలి, పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి, కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, టర్మరిక్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। అంతా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా 200 గ్రామ్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా। salt కొంచెం వేసుకోవాలి, వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా। తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ అలా పక్కన పెట్టేసేయాలి। తర్వాత ఒక pan పెట్టుకొని ఆయిల్ కాని బటర్ కాని 1 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి। ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని, ఏది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, వేసుకొని ఒకసారి అంతా అలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్సికం పీసెస్ కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు అందులో salt వేసుకోవాలి, దీనికి తగినంత చూసుకొనే వేసుకోవాలి మనం salt అనేది, మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కాబట్టి। ఇప్పుడు ఈ పన్నీర్ మనం ఇందాక స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి। రోల్ కి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను, మీరైతే చూసుకొని వేసుకోండి, నాకు సరిపోలేదు కాబట్టి వేస్తున్నాను। వేసుకొని మిక్స్ చేసుకో। ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసేయాలి, అంతే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం సలాడ్ కోసం ఆనియన్స్ వేసుకోవాలి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది, అలాగే క్యాబేజ్ వేసుకోవాలి, క్యారెట్ కూడా వేసుకోవాలి, ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి, అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో salt వేసుకోవాలి, దీనికి తగినంత మాత్రమే వేసుకోవాలి, అలాగే చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి। అంతా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఇది రెడీ చేసుకుంటేనే మనకు రోల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది। ఇలా రెడీ చేసుకున్నది పక్కన పెట్టేసేయాలి। ఇప్పుడు మళ్ళీ ఒక 30 నిమిషస్ తర్వాత ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చేతితో। ఇప్పుడు ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని సేమ్ మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా చపాతీ లాగా రుద్దుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టేసుకొని ఘీ వేసుకోవాలి, లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని దీన్ని కాల్చుకోవాలి రెండు వైపులా బాగా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। ఇలా మనకు మంచి కలర్ రావాలి,
మరీ మాడిపోయేలాగా కూడా చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా పక్కకు తీసేసేయాలి ఒక ప్లేట్లోకి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో స్టఫ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీనిపైన చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇక్కడ మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సలాడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసి పెట్టేసుకుంటే అంతే మనకు టేస్టీగా ఉండే రోల్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఎవరైనా బాగా తినేస్తారు స్నాక్స్ టైంలో. సేమ్ మనకు బయట దొరికే పనీర్ రోల్స్ లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.